Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Lokesh Padayatra Mugiyagani, Kuppamlo Junior Fans Kelaka Nirnayam. TDP lo high tension. AP Rajakeyalalo Kotta Samikaranalu Modalayayi. Ranunna Ennikalalo TDP Janasena Pottu Dadapu Khayamaindi. Atu Janasena to Pottu Itu Lokesh Padayatra Vela Junior NTR political role paina charcha modalayindi. Kontakalanga TDP vyavaharalaku duranga untunnaru. Koddi nelala kritam chotu chesukunna parinamala nepadhyamlo TDP loni kondaru Junior NTR paina vimarsalu chesaru. Idi Junior NTR abhimanalaku ruchinchaledu. Chandrababu paryatanallono Junior NTR photolato jendalu abhimanula ninadalu horettayi. Ika ippudu ennikalaku siddhamavutunna vela Junior NTR abhimanula samavesham khararaindi. Anduna Kuppam vedikaga ee bheti jaraganundi. కీలక నిర్ణయం దిశగా సమావేశమవుతున్నారని సమాచారం. ఇదే ఇప్పుడు టీడీపీలో కొత్త టెన్షన్కు కారణమవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ నెల 5వ తేదీన ఒక కీలక సమావేశం ఏర్పాటు చేశారు. మీట్ అండ్ గ్రీట్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రత్యేకంగా కుప్పంలో ఏర్పాటు చేయడం ద్వారా ఈ సమావేశంపైన ఆసక్తి పెరుగుతోంది. ఈ సమావేశంలో అభిమానులు ఏ తీర్మానం చేస్తారనేది ఉత్కంఠ పెంచుతోంది. ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా కీలక నిర్ణయం ప్రకటన దిశగానే ఈ సమావేశం జరుగుతుందనే అంచనాలు మొదలయ్యాయి. గతంలో కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తమ హీరోకు మద్దతుగా నినాదాలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ను తిరిగి పార్టీలోకి తీసుకురావాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. ఆ తరువాత రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇదే రకమైన డిమాండ్లు వినిపించాయి. కానీ చంద్రబాబు స్పందించలేదు. ఇప్పుడు చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఈ సమావేశంలో రాజకీయంగానే చర్చ ఉంటుందనే అభిప్రాయం బలపడుతోంది. టీడీపీ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో 2014 తరహా పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే జనసేనతో పొత్తు ఖాయమైందని ప్రచారం సాగుతోంది. టీడీపీ జనసేన నేతలు ఈ మేరకు సిద్ధపడుతున్నారు. ఇదే సమయంలో టీడీపీ నేత నారా లోకేష్ కుప్పం నుంచి సుదీర్ఘ పాదయాత్ర ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే అదే కుప్పం వేదికగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీట్ అవుతున్నారు. కొద్ది నెలల క్రితం అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు, చంద్రబాబు కన్నీటి పర్యంతం, అమరావతి రైతుల పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ పైన టీడీపీ శ్రేణులు కొన్ని విమర్శలు చేశారు. వీటిని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తప్పుబట్టారు. టీడీపీకి వచ్చే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్కు ప్రాధాన్యత ఇవ్వాలని టీడీపీలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వారు గతంలోనే తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. టీడీపీలోని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అదే కోరుకుంటున్నారు. హైదరాబాద్ వేదికగా కొద్ది నెలల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ భేటీ జరిగింది. ఆ సమావేశం రాజకీయంగా ఉత్కంఠన పెంచింది. కానీ ఆ భేటీ రాజకీయంగానే జరిగిందని బీజేపీ నేతలు చెప్పినా ఏం జరిగిందనేది మాత్రం స్పష్టత లేదు. ఇక హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పు సమయంలోనూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ టీడీపీ శ్రేణులకు నచ్చలేదు. 2009 ఎన్నికల సమయంలో టీడీపీకి అనుకూలంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. ఆ తరువాత క్రమేణా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. పూర్తిగా సినిమాల వైపే ఫోకస్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా ఇప్పట్లో యాక్టివ్ అయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కుప్పం వేదికగా నిర్వహిస్తున్న ఈ మీట్ గ్రీట్ భేటీ రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.